అందరికీ నమస్కారం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొన్ని మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకుని ఆయన మీద డిబేట్లు పెట్టించడం, వాళ్ళ తల్లిగారిని తిట్టించడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకు లాగాలనే దురుద్దేశంతో వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. మొన్న ఇప్పటం వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచి మళ్ళీ అదే వర్గం మీడియా కొన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన నెగిటివ్ ప్రాపగాండా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర గురించి కూడా వాళ్ళు అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎనలిస్టుల రూపంలో వాళ్లతో మీడియాలో ఊదరగొట్టిస్తా ఉన్నారు. వాళ్ల ఎజెండాని ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, ఈ ఎనలిస్టులు ఎవరా అని చూస్తే చిత్తు కాగితాలు ఏరుకుని అరుగుల మీద కూర్చుని సాయంత్రం అయితే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు మాట్లాడే మేధావులు. లాండ్రీలోంచి ఒక సూట్ అద్దెకి తెచ్చి వాళ్ళకేసి దున్నపోతుకు సూట్ తొడిగినట్టుంటారు ఒక్కొక్కడు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి విశ్లేషణ చేస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. ఎంతటికి దిగజారుతున్నారా మీరు డబ్బుల కోసం, ఎంత బానిస బతుకులు బతుకుతున్నారా మీరు అని అడగాలనిపిస్తా ఉంది. ఈ పెయిడ్ అనలిస్టులతో సదరు రాజకీయ పార్టీలు చెప్పిస్తున్న మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఏం అర్హత ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 6% ఓటు బ్యాంకు తో ముఖ్యమంత్రి అయిపోతారా? పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చారు, దానివల్ల ప్రజలకు ఏం ఒరిగింది? 4 డయాలసిస్ సెంటర్లు పెరిగినాయి తప్ప అని ఈ అరకొర జ్ఞానం గాళ్ళు మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తా ఉంది. కౌలు రైతు యాత్ర అని చెప్పి ఇప్పుడు 100,000 రూపాయలు ఇస్తున్నారు, దానివల్ల ప్రజలకు ఏం ఒరుగుతుంది? ఈయన అన్ని రాజకీయ పార్టీలను చెడగొడుతున్నాడు అని వాళ్ళు మాట్లాడుతుంటే చొప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఏ రాజకీయ పార్టీలకైతే మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీరు మద్దతిస్తున్న పార్టీలకి 40%, 50% ఓటు బ్యాంకు వాళ్ళకి తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి? ప్రజలు చల్లగా చూసి ఆశీర్వదిస్తే ఆ 50% మాకు వస్తుంది, మా 6% మీకు వస్తుంది. ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఉద్దానం సమస్యను బయటకు తీసుకురావడాన్ని మీరు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారే గనక ఆ సమస్యను బయటకు తీసుకురాకపోతే అన్ని డయాలసిస్ సెంటర్లు అక్కడ వెలిసాయా? ఒక వ్యక్తి ఒక సమస్యను ఎత్తి చూపితే ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోలేని అధికార పక్షాలు కదా సిగ్గుపడాల్సింది. అదే పవన్ కళ్యాణ్ గారు గనక ఆ రోజున అధికారంలో ఉండుంటే ఈ రోజున ఉద్దానం సమస్యని పూర్తిగా రూపుమాపేవాళ్ళు. అసలు ఆ సమస్య ఎందుకు వస్తుందో, ఎక్కడి నుంచి మొదలైందో కనీసం కనుక్కోలేని చేతకాని అధికార పార్టీలుగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. బర్రె మొహం వేసుకుని ఒక అనలిస్ట్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర పేరు చెప్పి 100,000 రూపాయలు పంచుకుంటూ పోతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి అని. ఒక సమస్యని ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు అధికార పార్టీ ఆ సమస్య మీద స్పందించి ఆ సమస్య తాలూకు బాధితులందరినీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఎప్పుడైనా ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయని నువ్వు మద్దతిస్తున్న పార్టీ గాని నువ్వు గాని ఎప్పుడన్నా ఆలోచించాయా? పైగా తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచుతున్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శిస్తావు స్టూడియోలో కూర్చుని? ఇంత బానిస బతుకు బతికే బదులు అశుద్ధం తిని బతకొచ్చుగా? పూర్వం రాజకీయ విశ్లేషకులు అంటే ఎంతో కొంత గౌరవం ఉండేది. ఈ రోజున ఈ పనికిమాలిన వాళ్ళందరినీ సూటు బూటు వేసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడుతుంటే ఎనలిస్టులకున్న కొంచెం గౌరవం కూడా వీళ్ళ వల్ల పోయే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చే 25,000కి కకృతి పడి బానిస బతుకులు బతకపోతే ఏదన్నా గౌరవప్రదమైన పని చేసుకుని బతకొచ్చుగా? వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారంటే ఒక్కొక్కడు పవన్ కళ్యాణ్ గారేదో వీళ్ళకి అప్పు ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళ ఆస్తులే లాక్కున్నట్టు అంత ఫీల్ అయిపోతారు డిబేట్లలో కూర్చుని. మీరందరూ ఇలా 25,000 కకృతి పడి మీ జీవితాలను నమ్ముకుంటున్నారని అటువంటి పరిస్థితులు ఉండకూడదని రాష్ట్రంలో ఆయన కష్టపడతా ఉన్నాడు. ఆయన ఒక్కడి కోసం అయితే మీలాంటి దగుల్బాజీలతో కూడా మాటలనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇతర రాజకీయ పార్టీలకి, ఆ పార్టీ నాయకులకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు సైలెంట్గా ఉండి మీ కుక్కలతో మొరిగిస్తే తెలుసుకోలేని స్థితిలో జనసేన నాయకుడు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేరన్న విషయాన్ని మీరు గ్రహించాలి. 2019లో లాగా మీ మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకుని జనసేన పార్టీ మీద విషం కక్కుదామంటే ఆ కోరలు పీకేసి మిమ్మల్ని మూలన కూర్చోబెడతాం. మీరు ఎన్ని డిబేట్లు పెట్టి మీరు ఎంతమంది అనలిస్టులతో మాట్లాడించినా ప్రజలకంటూ ఒక ఆలోచన శక్తి వచ్చింది. ప్రజలు ఇంతకు ముందులా లేరు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలంతా 3 ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూస్తున్నారు. మీ 2 కుటుంబాలు, మీ 2 రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం చాలు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే సరైన మార్గం అని ఈ రోజున ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరంతా ఉలిక్కి పడుతున్నారు. అతి త్వరలోనే మీ అందరికీ సమాధానం చెప్పి పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఖబర్దార్ రాజకీయ విశ్లేషకుల్లారా, జై జనసేన, జై హింద్.